శ్రీ లలిత సహస్ర నామములు చాలా మహిమాన్వితమైనవి అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులము అవ్వాలి అంటే ఆ తల్లి ప్రతి నామమునకు మనం చక్కని వివరణ విశ్లేషణ తెలుసుకొని అర్థాన్ని గ్రహించి అమ్మని మనం ప్రార్థిస్తే మన యొక్క కోరికలు తప్పకుండా తీర్తాం కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ ప్రతి నామానికి అర్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వివరంగా అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళీ స్ఫురత్ तारा रानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणं जा अंबिका सकुंकुमेपना मलिकुंबिकूरीका का मंदहसी तीक्षण सस रचापुशा अशेष अरुण माल्य భూషోజ్వలం జప కుసుమసు జప విధో స్మరేదంబిక అమ్మని ఇలా ప్రార్థించి మనం ప్రతి నామమునకి అర్థాన్ని తెలుసుకోవటానికి చక్కగా ప్రయత్నించి అనుసరించి అనుకరణ చేస్తే మంచి ఫలితాలని పొందగలము కనుక అందరం ప్రయత్నిద్దాం అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రంలోని ఒక్కొక్క నామానికి మనం చక్కగా అర్థాన్ని ప్రతిరోజు తెలుసుకుంటున్నాం ఈ రోజున యాభై ఎనిమిదవ నామం ఓం పంచ స్థితాయై నమ అన్నదానికి చక్కని అర్థం తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం ఝాత్ పద్మాసనస్థాం వికసిత పద్మపత్రయత हेमाभां पीतवस्त्रां पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयतां भक्तनम्रा भवानी ీమి సకలసురను సర్వసంపత్ప్రదాత్రీ ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామాలలోని యాభై ఎనిమిదవ నామమైనటువంటి ఓం పంచబ్రహ్మాసనస్థితయ్యై నమ అన్న దానికి అర్థాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం పంచబ్రహ్మల చేత చేయబడిన ఆసనము మీద కూర్చున్నది పంచభి పబ్రహ్మాభి పంచభి పంచబ్రహ్మాభి నిర్మితం ఆసనం పంచరూపకం త్రస్థిత పంచభి పంచబ్రహ్మావి నిర్మితం ఆసనం పంచరూపకం తత పంచబ్రహ్మలనే కోళ్ళుగా ఉంచి తయారు చేసిన ఆసనం మీద కూర్చున్నటువంటిది రుద్రయామలంలో బిందుస్థానం సుధా సింధు పంచయోణ్య స్ఫురద్రుమ తత్రైవ నీపశ్రేణీ చ

महेन्द्रश्चवदलः महेन्द्रश्च वदद् लहः तत्रास्ते परमेशानि महात्रिपुरसुन्दरी शिवार्मं मण्डलं विद्वार् आवयं वयं तेन्दुमण्डलं शिवार्मण् మండలం విద్వరా వయం మండలం బిందుస్థానమే పాల సముద్రము పంచ యోనులే కల్పవృక్షాలు అక్కడ కదంభవనం మధ్యలో మణిమండపం ఆ మణుల చింతామణులు శక్తి రూపమైన మంచయందు పరమేశ్వరుడు తలగడ బ్రహ్మాదులు సేవకులు ఇంద్రుడు తమ్మిపడిగా అట్టి సింహాసనం మీద దేవి ఆసీనమై ఉంటుంది ఐదుగురు బ్రహ్మలతో నిర్మింపబడిన ఆసనాన్ని పంచబ్రహ్మాసనం అంటారు దాని మీద పరమేశ్వరి కూర్చుని ఉంటుంది అందుకే ఆమెను పంచబ్రహ్మాసనస్థిత అంటారు పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు వీరిని పంచబ్రహ్మలు అంటారు సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు వీరి మంత్రాలు షచ్చక్రాలలోనూ పరమేశ్వరిని అర్చించే వారికి వివిధ రకాలైన ఫలితము ఉంటుంది అంటే వారందరికీ ముక్తి లభిస్తుంది కానీ అది జీవాత్మ పరమాత్మల విలీనం కాదు అయితే ఆధార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు ఇక్కడ పరమేశ్వరిని అర్చించే వారికి మోక్షము ఉండదు ఇక మణిపురంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకొని ఉంటారు దీన్ని సాక్షిరూపముక్తి అంటారు అంటే అనాహతంలో దేవిని అర్చించేవారు దేవి పట్టణంలోనే నివసించగలుగుతారు దీన్ని సాలోక్య ముక్తి అంటారు విశుద్ధ చక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు ఇది సామీప్య ముక్తి ఆజ్ఞా చక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు ఇది సారూప్య ముక్తి సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు వీరికి మరుజన్మ ఉండదు ఇది శాశ్వతమైన ముక్తి సాహిత్యం ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారే బాగా ఆలోచించి సామీప్య ముక్తి పొందినట్లయితే దేవికి అతి సమీపంగా ఉండి ఆమెను సేవించవచ్చు అని తలపోసి విశుద్ధి చక్రంలో ఆమెను ఉపాసించారు అందువల్ల దేవికి సేవకులుగా అత్యంత దగ్గరగా ఆమె యొక్క సింహాసనాన్ని కోళ్లుగా ఉండగలిగారు ఈ విషయాన్ని శంకర భగవత్పాదులు వారు తమ సౌందర్య హరిలోని తొంభై రెండవ శ్లోకంలో వర్ణిస్తూ గతాస్తే ఘటిత రాణతీరీ శృంగారో రసైవ దృశాందోక్తి కతుకం ఓ భగవతి బ్రహ్మా విష్ణు రుద్రుడు ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే సింహాసనానికి కోళ్ళు కాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు శ్రీచక్రంలో ఐదు శక్తి చక్రాలు నాలుగు శివచక్రాలు ఉన్నాయి అందులోని శక్తి చక్రాలే పంచబ్రహ్మలు ఈ శివ చక్రాలను పైన దేవి ఉంటుంది ఈ శివ చక్రాలకి పైన దేవి ఉంటుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మాసన స్థిత అనబడుతోంది మానవ శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి ఆ చక్రాలలో ప్రతి దానికి అధిదేవతలు ఉన్నారు ఆధార చక్రానికి అధిదేవత దేవత అధిదేవత దేవత మణిపురానికి అధిదేవత దేవత అనాహతానికి అధిదేవత దేవత విశుద్ధి చక్రానికి అధిదేవత చక్రానికి అధిదేవత ఎవరు ఆధార చక్రానికి అది దేవత గణపతి స్వాధిష్టాన్ని బ్రహ్మ మణిపురానికి విష్ణువు అనాహతానికి రుద్రుడు విశుద్ధ చక్రానికి మహేశ్వరుడు ఆజ్ఞాచక్రానికి సదాశివుడు వీటన్నిటిపైన సహస్రంలో ఆ పరమేశ్వరు ఉంటుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థిత అని చెప్పబడుతుంది పంచబ్రహ్మలు పంచభూతాలు ఈ పంచభూతాల మీద అధికారం కలిగినటువంటిది వాటిని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటిది పరమేశ్వరి అందుచేతనే ఆమె పంచబ్రహ్మాసనస్థితాను బడుతుంది దేవి భాగవతంలో ఈ విషయాన్ని వర్ణిస్తూ చింతమణి గృహే రాచన్ శక్తి త్వత్కైపరై సోపానై దశ విక్త మంచోప్యధిరాజితే బ్రహ్మవిష్ణుచ రుద్రచ్చ ఈశ్వరచ్చ సశవే పంచకరా ప్రోక్ ఫలకస్తు స రాజా చింతామణి గృహంలో శక్తి తత్వాత్మకమైనటువంటి పది మెట్ల వరసతో దివ్య కాంతులతో ప్రకాశించే మంచం ఉన్నది బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు దానికి నాలుగు పాదాలు కాగా సదాశివుడు దానిపై పలకగా ఉంటాడు మహాదేవో భువనేశ విరాజితే या देवी निज लीला द्विवा द्विधा भूता बभूव या देवी निज लीला द्विधा भूता बभूव वामांके सन्निशन्ना स्वदेवी श्री भुवनेश्वरी वामांके सन्निषण्णा స్వదేవి శ్రీ భువనేశ్వరి దాని మీద త్రిభువనేశ్వరి మహాదేవుడు అయిన కామేశ్వరుడు ఉంటాడు పరమేశ్వరి అంటే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ కదా మరి ఇక్కడ భువనేశ్వరి ఎవరు అనుకుంటావేమో ఆ పరమేశ్వరియే తన లీలా విలాసార్థము రెండు రూపాలు ధరిస్తున్నది సృష్టి ప్రారంభానికి ముందు అంటే కృతయుగానికి పూర్వం బిందు రూపంలో ఉన్న పరబ్రహ్మ అంతకుముందు ప్రళయం జరిగినప్పుడు కర్మ పరిపక్వం అంటే చెందకుండా తనలో లీనమైన జీవులకు కర్మక్షయం కలిగించాలనే ఉద్దేశంతో సృష్టి చేయాలనుకున్నటువంటి వాడై తనను తాను రెండుగా విభజించుకున్నాడు అంటే తనలో నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు ఇప్పుడు పరమేశ్వరుడు ప్రకాశాంశ శక్తి విమర్శాంశ వారే శివశక్తులు పరమేశ్వరి పరమేశ్వరులు కామేశ్వరి కామేశ్వరులు భువనేశ్వరి భువనేశ్వరులు కాబట్టి ఇక్కడ రెండు రూపాలు ఆమెవే అటువంటి భువనేశ్వరి వామాంకము మీద ఆ దేవి ఆసీనమై ఉంటుంది శ్రీ మాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ ದೇವಿ ಪದಾರವಿಂದ ಅರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀ ಮಾತರೇ ನಮಃ